మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఎంతవరకు నా మనసుల్లో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంతకాలం ఈ కీర్తన ఇలా మొదలవుతుంది. ఇక్కడ అలంకారం రూపంగా చెప్పమన్నా రెండు ఉన్నాయి. మొదటిది ఎరాటెసిస్, అంటే జవాబు కోసం ఆగకుండా ప్రశ్నించుట. పరిస్థితులు ఏకమై మనలను ఒక మూలకు నెట్టివేసినప్పుడు ప్రార్థనలో కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ మనం ఈ ప్రశ్న వేసుకుంటాం. తన అంతరంగాన్ని ఈ విధంగా బయలుపరిచినందుకు మనం దావీదును ఎంతో మెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో దేవుని తో వాదానికి దిగిన రోజులు ఉన్నాయి. రెండవ మాట అనాఫోరా. వాక్యం మొదటి భాగంలో ఒకే మాటను మరలా చెప్పడం, అంటే అవతల వ్యక్తి యొక్క దృష్టిని మనం చెప్పేదాని మీద కేంద్రీకరించడం కొరకు అలా నొక్కి చెప్తాం. ఎంతకాలం అని దావీదు నిరాశగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పే మాటలు నువ్వు వినాలని కోరుతున్నాను అంటున్నాడు. నేను కొన్నిసార్లు మరి ఆ ఇంటికి ఫోన్ చేసేట సమయంలో మనం మన పిల్లలు కానీ మన కుటుంబంలో ఉన్నవారు కానీ మరి ఆ ఫోన్ రిసీవ్ చేయకుండా అది ఎంగేజ్ వస్తే ఆలస్యానికి మనం చాలా చింతపడతాం, మనకి కోపం కూడా వస్తుంది. ఆ రీతిగానే ఇక్కడ దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు రాపోయేసరికి దావీదు కూడా అలాగే మరి ప్రార్థనకు జవాబు రాలేనప్పుడు ఒక ఆవేదనగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన తండ్రి మనకు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దావీదు పరిస్థితి అప్పుడు అలాగే ఉంది. ఎంత ప్రార్థన చేసినా దేవుని నంబరు బిజీ అన్నట్టుగానే ఉంది. పర్లకు తలుపులు తట్టి దావీదు విసుగుపోయాడు. కానీ ఈరోజు నీవు నేను మనం కూడా ప్రార్థనకు జవాబులు రావట్లేదని విసిగిపోయినట్లుగా ఉన్నారా? అయితే మీరు భయపడద్దు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. విశ్వాసంతో, మరింత విశ్వాసంతో ప్రార్థించి గొప్ప కార్యాలను చూడాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.